Dial your ego. Dial your ego. Om Namo Venkatesaya. Sri Venkateswara Bhakthi Channel nirvahistunna Dial your ego karyakramaniki. Swagatam, suswagatam. Kaliyuga pratyaksha devamaina Sri Venkateswara Swamini daraniki భక్తులు వేలాదిగా తిరుమలకు విచ్చేస్తుంటారు. మానవ సేవే మాధవ సేవ అన్న సత్సంకల్పంతో టీటీడీ భక్తులకు సకల వసతులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమస్య తలెత్తవచ్చు. అటువంటి సమస్యలను మీ సలహాలను కూడా నేరుగా ఈవో గారికి తెలియజేసే సదవకాశాన్ని మీకు కల్పిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఇందుకు గాను మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 08772263261. టీటీడీఈఓ శ్రీ కుమార్ సింఘాల్ మరియు ఇతర ఉన్నతాధికారులు మీ సమస్యలను విని వెంటనే పరిష్కరించేందుకు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు ఎంతో మంది వేచి ఉంటారు. కాబట్టి మీ సమస్యలను గాని సలహాలను గాని క్లుప్తంగా స్పష్టంగా టీవీ వాల్యూమ్ని పూర్తిగా తగ్గించి తెలియజేయండి. అప్పుడే తక్కువ సమయంలో ఎక్కువ మందికి అవకాశం కల్పించిన వారవుతారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటారని భావిస్తూ ఫోన్ నెంబర్ మరోసారి 08772263261. ఈ కార్యక్రమాన్ని మీరు ఇంటర్నెట్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా చూడవచ్చు. మా వెబ్సైట్ అడ్రస్ svbc.tirumala.org లేదా www.svbcttd.com. ఓం నమో వెంకట. భక్తులందరికీ నమస్కారాలు. తిరుచునూరులో పద్మావతి అమ్మవారి దేవాలయంలో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 15 నుంచి 23 తేదీ వరకు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా భక్తులందరినీ కూడాను ఈ బ్రహ్మోత్సవాలకి నేను ఆహ్వానిస్తున్నాను. 2018 ఫిబ్రవరి నెల కోట ఆన్లైన్ శ్రీవారి ఆర్జీ సేవా టికెట్లు సంబంధించిన మొత్తం 52,190 ఆర్జిత్ సేవ ఆన్లైన్ టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటల నుంచి విడుదల చేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా ఆన్లైన్ డిప్ విధానంలో 10,080 సేవా టికెట్లు విడుదలస్తున్నాం. దాంట్లో సుప్రభాతం 730, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాద పద్మరాధన 240, నిజపాద దర్శనం 2,300 టికెట్ ఉన్నాయి. ప్రతి నెల మనం అవకాశాన్ని బట్టి వృద్ధులు వికలాంగుల కోసం 2 రోజులు 1,500 టోకన్ బదులు 4,000 టోకన్లు ఇచ్చేటువంటి ఏర్పాట్లు కాలంలో మనం భక్తులందరికీ తెలియజేస్తూ ఉన్నాం. నవంబర్ నెలలో 14 నవంబర్, అదేవిధంగా 21 తేదీ నాడున వృద్ధులు దివ్యాంగుల కోసం 4,000 అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం నవంబర్ 15, అదేవిధంగా 22 తేదీ ఉదయం 9 నుంచి 1:30 వరకు 2,000 మందికి శ్రీవారి దర్శనం కల్పించే అవకాశం కల్పిస్తున్నాం. 4-5 నెలల నుంచి ఈ ఫెసిలిటీ ఉన్న పూర్తి స్థాయిలో భక్తులందరూ కొంత ఇన్ఫర్మేషన్ లేక దీన్ని సరిగా సద్వినియోగం చేయలేకపోతున్నారు. భక్తులందరితో మనవి అంటే ఇచ్చేటువంటి అవకాశం సద్వినియోగం చేసుకున్నట్లయితే రద్దీ ఉన్నటువంటి సమయంలో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి దర్శనాలు ఏర్పాట్లు ఉండవు. కాబట్టి ఈ ఫెసిలిటీని ఉపయోగించుకొని వారు అందరూ కూడా శ్రీవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. భక్తులందరూ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా వృద్ధులు వికలాంగుల కోసం సరైనటువంటి టోకెన్ ఇచ్చేటువంటి కౌంటర్ లేవని చెప్పి వాళ్ళు తెలియజేశారు. అదేవిధంగా ఉన్నటువంటి వెయిటింగ్ హాల్ కెపాసిటీ కూడా సరిపోవట్లేదు అనేది మన దృష్టికి తీసుకువచ్చారు. కాబట్టి మనం ఇప్పుడు కొత్తగా 7 టోకెన్ ఇచ్చేటువంటి కౌంటర్లు, అదేవిధంగా దాదాపు 300 మంది కూర్చునే విధంగా కొత్త ఒకటి వెయిటింగ్ హాల్ వారి కోసం మొన్ననే ఉపయోగంలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొత్త సర్వదర్శనం కాంప్లెక్స్ అంటే చాలామంది భక్తులు సర్వదర్శనం కోసం కంపార్ట్మెంట్లో వేచి ఉన్నప్పుడు లడ్డు టోకన్లు సరిగా దొరకట్లేదు, కౌంటర్లు పెంచుకుంటే బాగుంటుంది, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందులన్నీ మనం దృష్టికి తీసుకువచ్చారు.
దాని కోసం కొత్త సర్వదర్శనం కాంప్లెక్స్ లో 16 లడ్లు కౌంటర్లు అదేవిధంగా మిగతా ఫెసిలిటీ అన్నింటి కూడా బ్రహ్మాండంగా కాంప్లెక్స్ ఇవంతా కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు భక్తులందరూ కూడా దాని మీద చాలా సంతోషం వ్యక్తం చేసుకుంటున్నారు. అదేవిధంగా నందకం గెస్ట్ హౌస్లో మినీ కళ్యాణ్ కట్ట ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఆ కళ్యాణ్ కట్ట కూడా పూర్తి అయింది. దాదాపు ఒక వారం నుంచి అది కూడా ఉపయోగంలో ఉంది. భక్తులందరూ కూడా ఆ సేవలన్నీ వినియోగిస్తూ ఉన్నారు. గత కొంతకాలం భక్తులు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాకు, కంపార్ట్మెంట్లో వేచినటువంటి ఫీడ్బ్యాకు, డైరీలు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాకు, అదేవిధంగా మనకి హెల్ప్ డెస్క్లో ఈమెయిల్స్ ద్వారా టెలిఫోన్ ద్వారా తెలియపరచినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ముఖ్యంగా రెండు సమస్యలు వారు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒకటి, కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ క్షురకులు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారనేది. రెండోది, తిరుమలలో ఉన్నటువంటి హోటల్స్, క్యాంటీన్స్ టీటీడీ నిర్ధారించినటువంటి రేట్ల కంటే ఎక్కువ రేట్కి అమ్ముకుంటున్నారనేది. ఈ రెండు ఇష్యూస్లో కూడా కొంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. కొంతమంది క్షురకుల మీద, అదేవిధంగా ఈ హోటల్ యజమానుల మీద కూడాను యాక్షన్ తీసుకోవడం జరిగింది. బహుశా ఇటువంటి ఇబ్బందులు ఇప్పుడు భక్తులకి ఎటువంటిది ఉండదనేది నేను ఆశిస్తూ ఉన్నాను. టీటీడీ విడుదల చేసినటువంటి డైరీసు, అదేవిధంగా క్యాలెండర్సు తిరుమల తిరుపతిలో ఎప్పటి నుంచి అందుబాటులో ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు హైదరాబాదు, వైజాగ్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇటువంటి పట్టణాలన్నింటిలో కూడాను ఇప్పుడు సరిపడేట్లు క్వాంటిటీసు అందుబాటులో ఉన్నాయి. భక్తులందరూ కూడా ఈ ఫెసిలిటీ వినియోగించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా గత డయల్ యూరియాలో ప్రకటించే విధంగా మనం ఆన్లైన్ వెబ్సైటు అంతకుముందు తెలుగులో ఉంటే ఆ తర్వాత ఇప్పుడు నేలాకి ఒక్కొక్క లాంగ్వేజ్ చొప్పున అన్ని లాంగ్వేజ్లో కూడా ఈ వెబ్సైటు ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఇంగ్లీష్లో ఉంటే తెలుగు వర్షన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ గత నెల ఇప్పుడు కన్నడ వర్షన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల తమిళ్ వర్షన్ కూడా రిలీజ్ చేసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నాం. అదేవిధంగా వచ్చే నెల హిందీ వర్షన్ కూడా రిలీజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా అటువంటి లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నటువంటి భక్తులు ఈ వెబ్సైట్ అంతా కూడా ఉపయోగించాల్సిందిగా మనవి చేసుకుంటూ ఇప్పుడు భక్తులు తమ సలహా సూచనలు ఇవ్వాల్సిందిగా మనవి చేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ప్రకాశం జిల్లా నుండి సూర్య ఆంజనేయుడు గారు. నమస్కారం అండి ఆంజనేయుడు గారు, చెప్పండి. నమస్తే సార్. ఓం నమో వెంకటేశాయ. మొన్న మన కార్తీక పౌర్ణమి సందర్భంగా మన గుడి కార్యక్రమం పెట్టలేదు సార్. అది మాకు చాలా బాధగా ఉంది సార్. అది 13వ తేదీ ప్లాన్ చేయడం జరిగిందండి. 13వ తేదీ నిర్వహిస్తాం ఈ కార్యక్రమం. అంటే తెలంగాణ ఏపీ స్థాయిలో రెండు స్టేట్లలో పెడతారు కదా సార్? పెడతాం, నిజమే. అది పెట్టలేదు సార్. అదే చెప్తున్నా అండి, మీకు 13వ తేదీ ప్లాన్ చేసుకున్నాం. ఈ 13వ తేదీ నిర్వహిస్తామండి కార్యక్రమం. సార్, నర్సరావుపేట నుండి రమేష్ గారు. నమస్కారం అండి రమేష్ గారు, చెప్పండి. గోవింద గోవింద, టీటీడీ కౌంటర్ లో కూడా ఈ సుప్రభాత తీసేశారు గోవింద, అది ఏర్పాటు అవకాశం? అది కొంతకాలం క్రితం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని కంప్లైంట్స్ మన దృష్టికి రావడం జరిగింది. ఆ కంప్లైంట్ అంటే అక్కడ ఉన్నటువంటి కౌంటర్ లో సరిగా భక్తులందరికీ న్యాయం జరగట్లేదు, అందరు భక్తులకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అది ఆన్లైన్ లో పెడితే బాగుంటుందని ఎంతో మంది సలహా సూచనలు ఇచ్చారు. ఆ ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని అప్పటి నుంచి ఆన్లైన్ విధానంలో ఈ టికెట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా మంది భక్తులు ఈ అవకాశం ఇచ్చాం కాబట్టి వాళ్ళకి ఆ టికెట్లు అందాయి అని చెప్పేసి సంతోషం వ్యక్తం చేసుకుంటున్నారు. విజయవాడ నుండి సుబ్బారావు గారు. నమస్కారం అండి సుబ్బారావు గారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. మేము జనవరికి సేవల టికెట్ బుక్ చేసుకున్నాం అండి, కానీ రూమ్స్ మాత్రం లాస్ట్ ఓపెన్ అవ్వలేదు సార్. ఏమండి అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్తారా? అకామిడేషన్ గురించి. అవునండి. నాస్ట్ మంత్ ఒక ఓపెన్ చేయలేదు సార్ మీరు కవరు. అకామిడేషన్ చేసుకోవడానికి అవకాశం కుదరలేదంటే హలో, దీని తర్వాత 4 అవర్స్ 4 స్లాట్స్ కి మార్చాం కదా సార్, 6 అవర్లకి అది ఈరోజు రిలీజ్ అవుతుంది. అకామిడేషన్ కోటా కూడా ఇవాళ రిలీజ్ చేస్తున్నామండి,
ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు? సార్ గుంటూరు నుండి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు, చెప్పండి. నమస్తే సార్, చిన్న ఒక మూడు సలహాలు ఉన్నాయి, అనుకూలమైతే పాటించండి. సంతోషం. ఇప్పుడు సన్నీ దర్శనం గాని మన లఘు దర్శనం గాని చేసే అవకాశం ఉంటే ఆ రోజు ముందుగానే చేసి మంగళవారం గాని బుధవారం గాని చేసే అవకాశం చూపుతుంది సార్. ఇంకొకటి, ఈ ధర్మ ప్రచార పరిషత్ లో చేసే వాళ్ళకి ఒక 2,000-3,000 రూపాయలు మాత్రమే రెమ్యునేషన్ ఇస్తున్నారు. ఆ 2,000 సహకార వాయిద్యాలకే సరిపోతుంది సార్, పాడేవాళ్ళకి ఏముండదు. మీరు పాడేవాళ్ళకి ఏమి పోయినా సహకార వాయిద్యాలు అక్కడ ఏర్పాటు చేస్తే దాన్ని అవకాశం చూసుకుంటాం సార్. మళ్ళీ ఈ దూరదర్శన్ ఛానల్లో ఇంకా ప్రైవేట్ ఛానల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్యాహ్నం పూట కానీ దూరదర్శన్ ఛానల్లో ప్రతి శనివారం ఉదయం పూట 9:30 నుంచి 10:30 దాకా వాళ్ళు నా పాట మీ పాటే నా ప్రాణం అనే ప్రోగ్రామ్ పెట్టున్నారు, ప్రోగ్రామ్ పెట్టి అందరినీ పాటిస్తున్నారు. అలాగే మీ SVBC ఛానల్లో ఆదివారం పూట కనుక మీరు ఈ ప్రోగ్రామ్ 1 అవర్ కనిపెట్టి ఇదివరకు మా బడే కార్యక్రమం ఉండేది అన్నమాచారి కీర్తనలో నేర్పించాం, అది తీసేశారు. ఇట్లాగే మీరు ఒక 1 అవర్ కనుక SVBC ఛానల్లో కనుక ఆ ప్రోగ్రామ్ పెట్టి అందరికీ అవైలబుల్ గా ఒక 2 నెంబర్లు ఇస్తే ఎవరైనా దేవుడి కీర్తనలు అన్నమాచారి కీర్తనలు పాడేవాళ్ళు అనుకుంటే మన అందరికీ వినిపిస్తారు, దానివల్ల కాస్త ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుందని నా సలహా సార్. చాలా సంతోషం అండి. మీరు ఇప్పుడు ఒకటి అంటే ఈ లఘు దర్శనం గురించి చెప్పారు, అయితే ఇప్పుడు ఈ భక్తుల రద్దీ బాగా పెరిగింది మీకు తెలుసు, ప్రతి సంవత్సరం వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పుడు మనకి కనీసం రోజుకి 6,000 కంటే తగ్గకుండా భక్తులు వస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ మహాలఘు దర్శనంతోనే మనం అందరికీ దర్శనం కల్పించేటువంటి ఫెసిలిటీ టీటీడీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పరిస్థితులు అయితే లఘు దర్శనంకి మార్చుకునే అవకాశం కనపడతలేదు, అది పరిస్థితిని బట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మిగతా 2 సార్లు అయితే మీరు ఇచ్చారు ధర్మ ప్రచార పరిషత్ గురించి ఒకటి, అదేవిధంగా SVBC కార్యక్రమాల గురించి ఇంకొకటి, అవి ఇప్పుడు కన్సర్న్ అధికారులు ఇక్కడ ఉన్నారు, నోట్ చేసుకోవడం జరిగింది. దాని మీద వాళ్ళందరితో కూడా పరిస్థితి అంతా సమీక్షించి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. ఓం నమో వెంకటేశాయ. పార్వతీపురం నుండి నరేష్ గారు. నమస్కారం అండి రమేష్ గారు, చెప్పండి. సార్ నమస్తే అండి. సార్ మాది పార్వతీపురం విజయం డిస్ట్రిక్ట్ అండి. మీతో లైన్ కదా నిజంగా మేము చేసుకునే పుణ్యం సార్. చాలా సంతోషం, చెప్పండి. మా కుదయం వెంకటరామూర్తి అండి. సార్ నాకు మీకైతే 2 అంటే మీరు లాంటి వ్యక్తికి సలహాలు ఇవ్వలేను కానీ 2 సూచనలు చెప్తాను, మీరు కొద్దిగా ఆలోచించండి సార్. చెప్పండి చెప్పండి. సార్ స్కౌట్ 6 రోజులు ఉంది, దాన్ని 3 రోజులు చేస్తే నా వ్యాపారస్తులందరికీ చాలా అనుకూలంగా ఉంటాం. స్కౌట్ 6 రోజులు అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్ స్కౌట్స్ కి. ఓకే చెప్పండి. నెక్స్ట్ నెక్స్ట్ వన్ అంటే ఇప్పుడు పరకామన్ సేవ విషయానికి వస్తే మాకు వ్యాపారస్తులకి భాగస్వామ్యం లేదని అంటున్నారు, కానీ వ్యాపారస్తులు మేము కూడా చాలా డివోషనల్ గా మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం సార్, అందుకని పరకామన్ సేవలో మాకు కూడా వ్యాపారస్తులకి అంటే తగిన గుర్తింపు మేము తెచ్చుకుంటాం సార్. గుర్తింపు తెచ్చిన వ్యక్తులకి వ్యాపారస్తులు కూడా మాకు భాగస్వామ్యం ఇవ్వాల్సిందిగా దీని మూలకంగా కోరుకుంటాం సార్. శ్రీవారి సేవలకి ఇచ్చింది మనం స్కౌట్స్ గైడ్స్కి ఇవ్వలేదు 3-4 డేస్ స్కౌట్స్ గైడ్స్ లేదు, 3 సేవలు మొన్న ఒకటో తారీఖు అది ఇంప్లిమెంట్ చేద్దాం. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి 2 సలహాలు సూచనలు, ఒకటి అంటే ఈ స్కౌట్స్ గైడ్స్కి కూడా 3-4 రోజు సేవ చేసే అవకాశం కల్పించాలని ఒకటి చెప్పారు. అంటే ఇప్పుడు ఈ నెల నుంచి మనం శ్రీవారి సేవకులకి అంతకుముందు మీకు తెలుసు 1 వారం సేవ చేసే అవకాశం మాత్రమే ఉండేది, ఇప్పుడు దాంట్లో మనం ఈ 2 స్లాట్స్ 3-4 రోజు స్లాట్స్ కూడా ప్రవేశపెట్టుకున్నాం, అది ఇప్పుడు అమల్లోకి వచ్చింది. దాంట్లో మనం 1-3 నెలల దీంట్లో ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకుంటున్నాం. ఆ తర్వాత స్కౌట్స్ గైడ్స్కి ఏ విధంగా మనం మోడిఫికేషన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ప్లాన్ చేసుకుంటామండి. రెండోది పరకాబాణి సేవ గురించి చెప్పారు, ఇప్పటికే మేము సీనియర్ అధికారులు సమీక్షించి ఈ పరకాబాణి జరిగినటువంటి విధానంలో కొన్ని మార్పులు తీసుకువస్తున్నాం. అంటే అధికారులు ఒకవైపు అయితే గవర్నమెంట్ అధికారులు టీటీడీ అధికారులు అందరూ కూడా దాంట్లో పరకాబాణి డ్యూటీ చేసుకుంటారు, అదేవిధంగా దాంట్లో కొంతమంది శ్రీవారి సేవకులు కూడా భాగస్వామ్యం ఉంటుంది. అంటే ముఖ్యంగా అంతకుముందు రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ అవకాశం ఉండింది, ఈ మధ్యలో మేము ఆ ప్రైవేట్ బ్యాంకర్లు బ్యాంక్స్లో ప్రైవేట్ బ్యాంకులు పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా అవకాశం కల్పించాం. అట్లాగా ఎప్పటికప్పటి పరిస్థితులు చూసుకొని ఎటువంటి మార్పులు అవసరం దానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకుంటామండి. సార్ హైదరాబాద్ నుండి హనుమంతరావు గారు.
నమస్కారం అండి హనుమంతరావు గారు, చెప్పండి. ఓం నమో వెంకటాయ సార్. ఓం నమో వెంకటేశ సార్, మేము మా ఫ్యామిలీ తోటి డిసెంబర్ 8వ తారీఖు నాడు కళ్యాణం టికెట్లు బుక్ చేసుకున్నాం అండి. అవునండి, కళ్యాణం టికెట్లు కన్ఫామ్ అయిపోయినాయి. చాలా సంతోషం. కాకపోతే టీడీటీ హైదరాబాద్ వాళ్ళు ఏం చేశారంటే ఒక మిస్టేక్, 21-12 మళ్ళా కళ్యాణం టికెట్లు కొట్టారండి. అది అంటే మీకు రెండు టికెట్లు వచ్చినాయండి? రెండు టికెట్లు వచ్చినాయి. అయితే 21వ తారీఖు మేము కాదు, 10వ తారీఖు మాకు కన్ఫామ్ అయింది టికెట్. రైల్వే టికెట్లు కూడా 10వ తారీఖు అవసరం. ఆ టికెట్లని ప్రసాద వితరణ చేసుకోవచ్చు ఆ కళ్యాణం టికెట్లు. సరే, అయితే ఇప్పుడు మా అధికారులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు మీ సమస్య నోట్ చేసుకున్నారు. ఆ అధికారులు మీకు ఫోన్ చేసి సంప్రదించుకొని సెటిల్ చేస్తారండి మీ విషయం. నమస్కారం వెంకటరమణ గారు, చెప్పండి. అదండి, మేము యానా నుంచి మాట్లాడుతున్నాం అండి సార్. గోవింద సార్? గోవింద, చెప్పండి. అది మొన్న మేము దర్శనంకి వచ్చాం సార్. అక్కడ మేము కాళ్ళకి నడిచి వచ్చాము. అది మీరు లడ్డు కౌంటర్ కానించి వదులుతున్నారు కదా సార్, కౌంటర్. ఏమండి లడ్డు? అది కాళ్ళక భక్తులకి ఇచ్చి దర్శనం ఉంది కదండి, లడ్డు కౌంటర్ కానించి లోపలికి హాల్. అవునండి, అక్కడ విడివిడిగా చిన్న చిన్న బొమ్మలు పెట్టారు, మళ్ళీ ఖాళీగా పెట్టారు, మళ్ళీ విడిగా బొమ్మలు పెట్టారు. అందులో చాలా చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారండి. అదే ఇప్పుడు ఇది ఫస్ట్ టైం మనం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఎన్నోసార్లు అది మీరు ఒకసారి చూడండి సార్. చాలా ఇప్పుడు ఖాళీగా వెళ్తున్నారండి, మళ్ళీ దగ్గరికి వచ్చేదానికి, గుమ్మం గడికి వచ్చేదానికి చిన్నపిల్లలతో నలిగిపోతున్నారు, మళ్ళీ ఖాళీ వెళ్తున్నారు, మళ్ళీ దగ్గరికి వచ్చేస్తున్నారు. అదే నేను చెప్తున్నా అండి, ఇప్పటికే చాలా సార్లు మేము కూడా ఇన్స్పెక్షన్ చేశాము, ఎటువంటి ఇబ్బంది మన దృష్టికి రాలేదు. ఇప్పుడు మీరు చెప్పుకున్నారు, అది ఇప్పుడు జేయో తిరుమల సీనియర్ అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఈ మీటింగ్లు అయ్యాక వచ్చే 2 రోజుల్లో ఇన్స్పెక్షన్స్ చేసుకుని దాన్ని ఏ విధంగా సెటిల్ చేసుకోవాలని అటువంటి నిర్ణయం మనం తీసుకుంటామండి. తప్పనిసరిగా నివారిద్దామండి. నమస్కారం అండి, లీలా కుమార్ గారు, చెప్పండి. నమస్కారం సార్, మా పేరు లీలా కుమార్ అండి, విజయవాడ నుంచి అండి. చెప్పండి. 13వ తారీఖు నుంచి రూములు కావాలి సార్, ఏం సార్ పరిస్థితి? అదనే చెప్తున్నాండి, ఇందాక కూడా ఒక కాలర్ అడిగారు, అది ఇవాళ మధ్యాహ్నం నుంచి బుకింగ్ మొదలు పెడతామండి. ఇప్పుడు మరి మధ్యాహ్నం బుక్ చేసుకోవచ్చండి. సార్, పాలకొల నుండి రంగనాయకులు గారు. రంగనాయకులు గారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి. నేను పరకమ్మ సేవకు వస్తున్నాను రెగ్యులర్ గాను. చాలా సంతోషం అండి. ముందు మాకు వడ లడ్డూలు ఇచ్చేవారండి. అవునండి. ఇప్పుడు వడ తీసేశారు, అది కొద్ది మాకు చాలా బాధగా ఉంది. ఇది ఏనండి, ఇప్పుడు వచ్చేటువంటి శ్రీవారి సేవకులు ఎవరైతే వస్తారు వాళ్ళు ఎక్కువ మంది ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తే దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం. అంటే పరిస్థితిని బట్టి, వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ని బట్టి, చాలా మంది ఏ విధంగా సలహా ఇస్తే ఎక్కువ మందికి అనుకూలంగా ఉన్నటువంటి నిర్ణయం మనం తీసుకుంటాం. ఒక్కోసారి కొంతమందికి వేరే అభిప్రాయాలు ఉంటాయి అనుకోండి, అది పరిస్థితిని బట్టి మనం మార్చుకుని ఉంటాము. ఆ పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి మనం చూసుకుంటామండి. సార్, కర్నూలు నుండి శంకరయ్య గారు. నమస్కారం అండి శంకరయ్య గారు, చెప్పండి. గోవింద సార్. గోవింద, ఇప్పుడు కాలివాట నడకలో వచ్చే ఏరియాలో ఇజ్రాయల్ కూడా ఎక్కువైంది సార్. ఓకే, అంటే ఇప్పుడు అది కూడా గత వారం నుంచి కొంత విజిలెన్స్ వాళ్ళు కూడా అక్కడ సెక్యూరిటీ పెంచుకున్నారు. సివిఎస్ గారు ఇక్కడ ఉన్నారు, వారు మీ సమస్య నోట్ చేసుకున్నారు. ఇంకా ఫర్దర్ గా ఫ్రీక్వెంట్ గా ఇన్స్పెక్షన్స్ చేయించి నివారిద్దామండి. సార్, మల్లిక గారు. నమస్కారం మల్లిక గారు, చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నేను మాది ముక్తేశ్వర అండి. చెప్పండి. అదే అండి, ఇప్పుడు తిరుమల దేవస్థానంలో లైన్ లో పెట్టేటప్పుడు భోజనాలు పేరు సాంబారాన్నం పెడుతున్నారు కదా సార్? అవునమ్మా. సాంబారాన్నం పెడుతున్నారు కదా సార్? మీరు పెడుతున్నామమ్మా, చెప్పండి. సాంబారు ఇస్తున్నారు కదండి? ఇస్తున్నామమ్మా, ఇష్యూ చెప్పండి. మరి ఏమైంది? భక్తులకి సాంబారాన్నం పెడుతున్నారు కదండి లైన్ లో. అవునమ్మా, ఏమైంది మరి? అయితే ఏమవుతుందంటే అండి, జనాలు నడిచేటప్పుడు అక్కడ మీద ఒకరు పార్గో వేసుకుంటారు సార్. అది అంటే ఇప్పుడు మనం క్యూ కాంప్లెక్స్ లో ఇస్తున్నాం, ఎక్కడైతే అపార్ట్మెంట్స్ లో వేచి ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నాం, బయట కొన్ని కౌంటర్లు ఉన్నాయి అక్కడ ఇస్తున్నాం. అయితే భక్తులందరూ కూడా ఎంతవరకు అయితే వాళ్ళకి అవసరం ఉందో అంతవరకు అన్నప్రసాదం తీసుకొని ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత భక్తుల మీద కూడా ఉంది. అంటే మేమైతే మా
శ్రీవారి సేవకులు ఎవరైతే అన్న ప్రసాదం వితరణ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా భక్తులు ఇబ్బంది పడకుండా ఉండాలనేది సరైన సలహాలు వాళ్ళకి ఇచ్చాం. ఆ భక్తులు కూడా దీంట్లో కొంత సహకరించి, ఎందుకంటే ఇప్పుడు అన్న ప్రసాదం మనం ఎంతో మంది అన్న ప్రసాదం ట్రస్ట్ కి ఎంత నమ్మకంతో ఇచ్చినటువంటి నిధులతో మనం అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా మంచి క్వాలిటీ అన్న ప్రసాదం ఇస్తున్నాం. టేస్ట్ అంతా బాగుంది, భక్తులు అంతా కూడా సంతోషిస్తున్నారు. ఎక్కడ కూడా అది వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందండి. మా దీంట్లో సార్ విశాఖపట్నం నుండి శివకుమార్ గారు. నమస్కారం అండి శివకుమార్ గారు, చెప్పండి. నమస్కారం సార్, నా పేరు శివకుమార్ అండి, నేను ఒక సివిల్ ఇంజనీర్ ని. చెప్పండి. అక్కడ కన్స్ట్రక్ట్ టెంపుల్ సరౌండింగ్స్ లో కన్స్ట్రక్షన్ లో ఇన్వాల్వ్ అవుదాం అనుకుంటున్నాను. చాలా సంతోషం. ఛాన్స్ ఉంటుంది అంటదండి. ఏమండి? నేను ఒక సివిల్ ఇంజనీర్ ని, నేను అక్కడ అపార్ట్మెంట్స్ సారీ ఐ మీన్ కాటేజెస్ కన్స్ట్రక్షన్ లో నేను కూడా సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నాను. అవునండి. ఏదైనా నేను అప్లై చేసుకుంటే, లేదన్నా నేను లెటర్ ఫార్వర్డ్ చేస్తే మీకు అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ టర్న్ వర్క్స్ అలాట్మెంట్ ఎక్కడ ఉండదు, ప్రతిదానికి టెండర్ విధానం ఉంటుంది. ఆ టెండర్ లో అర్హతని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ కాంట్రాక్టర్స్ కంపెనీస్ ఇవన్నీ పాల్గొంటున్నాయి. శ్రీవారి సేవల గురించి చెప్తున్నారు. లేదు లేదు, ఆయన కన్స్ట్రక్షన్ లో చెప్తున్నారు కదా. అలా కాదండి, మీరు కన్స్ట్రక్షన్ లో పాల్గొంటున్నాం అంటున్నారా, లేకపోతే శ్రీవారి సేవ కింద చేద్దాం అంటున్నారు? ఇప్పుడు ఒకవేళ శ్రీవారి సేవా కిందమే చేయదలుచుకుంటే అందరికీ అర్హత ఉంటుంది. కన్స్ట్రక్షన్ లో ఒకవేళ పాల్గొనాలనుకుంటే ఇంజనీరింగ్ వర్క్స్ లో టెండర్ విధానంలో పాల్గొంటే సరిపోతుందండి. నమస్కారం అండి ఉమామహేశ్వర్ గారు, చెప్పండి. నమస్తే సార్. మీ వాయిస్ సరిగా వినపడలేదండి, మళ్ళీ ఒకసారి చెప్తారా? ప్రొడక్ట్ మనకి ఎంఆర్పీ కంటే ఎక్కువగా వస్తుంది సార్. అవునండి, అది రిస్ట్రిక్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడలేదు. ఇప్పటికే మీరు పేపర్లు చూసి ఉంటారండి, చాలా మంది మీద మనం కఠినమైనటువంటి చర్య తీసుకున్నాం. ఎవరైతే ఇప్పుడు ఈ హోటల్స్ పైన తిరుమలలో మనం ఇచ్చేవంటి ఆప్షన్ చేసేవంటి క్యాంటీన్స్, పెద్ద క్యాంటీన్స్ హోటల్స్ ఇవన్నీ ఉన్నాయో, దాంట్లో చాలా మంది మీద మేము కఠినమైనటువంటి చర్య తీసుకుని పెనల్టీ పెట్టడం జరిగింది. ఒకరొకరి మీద 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఇట్లా కూడా పెనల్టీస్ గత వారం పెట్టుకోవడం జరిగింది. బహుశా ఇప్పుడు అందరూ కూడా టీటీడీ నిర్ధారించినటువంటి రేట్స్, అదేవిధంగా మామూలు వేరేది అయితే ఎంఆర్పీ రేట్స్ ని బట్టి అమ్ముకుంటారనేది ఆశిస్తున్నాను. ఇంకా మా విజిలెన్స్ టీము, స్టేట్ ఆఫీసర్స్ ద్వారా చేసినటువంటి టీమ్స్ అన్నీ కూడా అన్నింటి మీద ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా ఇన్స్పెక్షన్స్ చేసుకోవడము, ఫ్రీక్వెంట్ గా విజిట్ చేసి భక్తులతో కూడా అడగడం ఇవన్నీ గత వారం నుంచి జరుగుతూ ఉంది. బహుశా రాను రాను కాలంలో ఎటువంటి ఇబ్బందులు తగ్గుతాయి అనేది నేను ఆశిస్తున్నాను. నిజామాబాద్ నుండి రమేష్ గారు. నమస్కారం అండి రమేష్ గారు, చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ్వర, చెప్పండి. సుప్రభాతం సేవ చేసుకోవాలని ఆతురుతున్న టికెట్లు ఇప్పుడే అండి, ఇప్పుడు మీరు చూసి ఉంటారు మనము ప్రతి నెల మొట్టమొదటి శుక్రవారం డయలియరీ కార్యక్రమం అయ్యాక ఆ నెల తాలూకా కోట ప్రకటించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే దాదాపు 8,000 నుంచి 10,000 టికెట్స్ అందుబాటులో ఉంటే 90,000 నుంచి 1,00,000 మంది వరకు ఆ టికెట్ల కోసం ఆన్లైన్ విధానంలో పాల్గొంటున్నారు. కాబట్టి ఆయన యావరేజ్ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క 10 మందిలో ఎవరికి ఒక్కరికి మాత్రం ప్రతి నెల అవకాశం లభిస్తుంది. దానివల్ల అంటే ఒక 2-3 సార్లు అప్లై చేసుకుంటా పోతే బహుశా ఇంకా మీకు ఆ టికెట్ అందించే ఉంటే అవకాశం పెరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి ట్రై చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. హైదరాబాద్ నుండి నారాయణరావు గారు. నమస్కారం అండి నారాయణరావు గారు, చెప్పండి. అయ్యా నమస్కారం సార్. మీరు సినిమా వాళ్ళకి, రాజకీయ నాయకులకి, వీళ్ళందరికీ ప్రత్యేక దర్శనాలు, అకామిడేషన్ అరేంజ్మెంట్ చేస్తుంటే ఆర్మీ వాళ్ళకి ఏమైనా చేస్తున్నారా? ఏమైనా ఉన్నాయా ప్రొవిజన్? వాళ్ళ వాళ్ళ ర్యాంకులు బట్టి ఎయిర్ ఫోర్స్, మిలిటరీ, నేవీ వాళ్ళకి ఏమైనా మీరు ఏమైనా చేయగలుగుతున్నారా, చేస్తారా, చేయబోతారా? దర్శనానికి కానీ అకామిడేషన్ కానీ ముందు 1 వీక్ ముందు చెప్పడం, 5 రోజుల ముందు చెప్తే మీరు ఏమైనా అరేంజ్మెంట్ చేయగలరా? ఇప్పుడు అది ప్రోటోకాల్ ని బట్టి మనం ఒకటే అంటే వాళ్ళకి సెపరేట్ గెస్ట్ హౌస్ అయితే ఒకటి ఇక్కడ ఆల్రెడీ ఉంది,
అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కి వీళ్ళకి శుభదం ద్వారా ఎంట్రీ కూడా ఎప్పటి నుంచి వాళ్ళకి అందుబాటులో ఉంది. అదే కాకుండా కన్సర్న్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారి ర్యాంక్ ని బట్టి అప్లికేషన్ దాన్ని బట్టి జేయో గారి ద్వారంలో ఏదైతే మనం మిగతా వాళ్ళకి ఏ విధంగా అయితే మనం టికెట్స్ సుప్రభాతం టికెట్స్ కావచ్చు బ్రేక్ టికెట్స్ కావచ్చు ఏ విధంగా అయితే మిగతా కేటగిరీలు ఇస్తున్నాం అదేవిధంగా ఆఫీసర్స్ వీళ్ళందరికీ కూడా ఈ కేటగిరీలో కూడా టికెట్స్ ఇవ్వడం జరుగుతుందండి. తిరుపతి నుండి మధుసూదన్ రావు గారు. నమస్కారం అండి మధుసూదన్ గారు చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి. నమో వెంకటేశ గోవిందా గోవిందా సార్. చెప్పండి. దూరం నుండి వచ్చే భక్తులకి ఆన్లైన్ సిస్టమ్ లో పెట్టినారు. అవునండి. అది ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా కొంతమంది భక్తులు నేరుగా తిరుమలకు వచ్చేసింది 300 రూపాయల టికెట్ కోసం చాలా బాధపడుతున్నారు సార్. డైరెక్ట్ గా ఇక్కడ గతంలాగా కింద తిరుపతిలో గానీ తిరుమల గానీ కరెంట్ బుకింగ్ పెడితే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ఆన్లైన్ టికెట్ లో పెట్టిన దాని వల్ల కొంతమంది ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ ట్రావెల్స్ ప్రైవేట్ ఇంటర్నెట్ వాళ్ళు వాళ్ళకి లబ్ధి పొందుతున్నారు సార్. సామాన్య భక్తులు అనుకున్నప్పుడు వచ్చి వాళ్ళకి టికెట్ దొరకకుండా బాధపడుతున్నారు సార్. ఇప్పుడు ఒకటే అంటే ఈ ఆన్లైన్ టికెట్స్ అది దూరం నుంచి వచ్చేవాళ్ళు దగ్గర నుంచి వచ్చేవాళ్ళ కోసం ప్రత్యేకంగా టికెట్స్ కాదు కదండి. ఆన్లైన్ టికెట్స్ అందరి అందుబాటులో ఉంటాయి, ఎవరైనా దాంట్లో తీసుకోవచ్చు. అంటే యావరేజ్ గా మనం చూసుకున్నట్లయితే వారంలో 130,000 నుంచి 140,000 వరకు టికెట్స్ ఆన్లైన్ లో ఉంటాయి. అది ఎవరైనా అప్లై చేసుకుని తీసుకోవచ్చు. అది కాకుండా మామూలుగా కూడా మనం కింద తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్ లో అట్లా చూసుకున్నట్లయితే ఎక్కడొకెక్కడో కొన్ని టికెట్స్ అందుబాటులో పెట్టుకున్నాం. దాంట్లో మొత్తం కలిపి నాకు తెలిసి దాదాపు 1,200 టికెట్స్ అందుబాటులో ఇక్కడ కూడా ఉన్నాయి. రోజువారీగా అక్కడ టికెట్స్ ఇవ్వడం జరుగుతుందండి. మహారాష్ట్ర నుండి రాజలింగం గారు. నమస్కారం అండి రాజలింగం గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి. మొన్న పోయిన నెల 13వ తారీఖు మేము ఆడ దర్శనంకి వచ్చినాం సార్. సంతోషం అండి చెప్పండి. అయితే మాకు మా ఎంబట మా బావ చెల్లెలు ఉండ్రి. అవునండి. అయితే వాళ్ళు ఏమేమి గురితేనా మా దగ్గర మేము మాధవ నివాసం దగ్గర దర్శనం చేసుకున్నాక కాళహస్తికి ఇటు పోతామని మేము అనుకున్నాము. అవునండి. అయితే అక్కడ జీబు వాళ్ళు మాకు 100 రూపాయలు అన్నారు, కానీ మా మీద కొట్టడానికి కూడా అనిశ్చితమయ్యాను. అనుకోవడం మేము జీబు దిగి మళ్ళీ మేము అటు పోలేదు. కొద్దిగా మాకు అటువంటి హెల్ప్ అయితే బాగుంటదని. అదే అప్పుడు విజిలెన్స్ అధికారులు ఇక్కడ ఉన్నారండి. విజిలెన్స్ అధికారులు సెక్యూరిటీ వాళ్ళు పోలీస్ అధికారులు అందరూ కూడా దీంట్లో కొంత కష్టపడాల్సిన అవసరం ఉంది. ఆ కంప్లైంట్స్ కొన్ని ఇప్పుడు ఈ మధ్యలో వస్తున్నాయి దీంట్లో. వారు మీకు చెప్పిన రెండు సలహాలు నోట్ చేసుకున్నారు. వాళ్ళ అందరి మీద కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. సార్ చిత్తూరు నుండి కృష్ణమూర్తి గారు. నమస్కారం అండి కృష్ణమూర్తి గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఐఎమ్ ఏ సీనియర్ సిటిజన్ సార్. చెప్పండి. ఈ మధ్య కొండకు వచ్చినాం సార్ నేను. అవునండి. సీనియర్ సిటిజన్ లైన్ లో పోయేటప్పుడు వికలాంగులు కొంతమంది పాప అన్నచ్చుడు పిల్లలు వాళ్ళు పెద్దోళ్ళుగా ఉంటారు కదా సార్. అవునండి. వాళ్ళంతా మొయ్యలేకుండా చాలా అవసరపడుతున్నారు. కొంతమంది హ్యాండిక్యాప్ వస్తున్నారు, వాళ్ళ లైన్ లో తీసుకోవాలి ఇబ్బంది. సైడ్ ఏదైనా ఓ చిన్న బెంచ్ లాగా వేస్తే బాగుంటుంది సార్ ప్లీజ్. అంటే మీరు చెప్పేయండి జనరల్ కంపార్ట్మెంట్ చెప్తున్నారా, వెయిటింగ్ కంపార్ట్మెంట్స్, లేకపోతే వీళ్ళ కోసం సెపరేట్ గా ఏదైతే మనం అరేంజ్ చేసుకున్నాము, వికలాంగులు దివ్యాంగులు వృద్ధుల కోసం సెపరేట్ గా అయితే మనం కౌంటర్ పెట్టాం, దాని గురించి చెప్తున్నారు. అవును సార్. అవును సార్. అంటే కొత్త కౌంటర్ మీరు ఇప్పుడు బహుశా మరి ఎప్పుడు వచ్చా తెలియదు, కానీ ఈ గత వారం మేము కొత్త కౌంటర్స్ ప్రారంభించాం. ఆపోజిట్ చూసినాం సార్. మరి ఆ కొత్త కౌంటర్ వాళ్ళ కోసం సెపరేట్ గా ఉంది కదండి క్యూ దాంట్లో. సార్ సార్ మళ్ళా ఇంకోటి సార్, ఎంట్రీ అయ్యేటప్పుడు అవునండి కొంతమంది అక్కడ కౌంటర్ తీరిపోయినా ఇది చెల్లదు ఇది లేదు, కొంతమంది ఆగా ఇది చేస్తున్నారు సార్, రేషన్ కార్డ్ అవి చేస్తున్నారు. ఇక్కడ బిగినింగ్ లోనే కట్ చేస్తే బాగుంటుంది కదా సార్ చెక్ చేసి. అంటే బిగినింగ్ లోనే చేస్తున్నాం మేము. అంటే బహుశా మరి ఏమైనా ఒకటర కేసు ల్యాప్స్ జరిగి ఉంటే మేము ఎంక్వైరీ చేసుకుంటాం. అయితే కౌంటర్లో టోకెన్ ఇచ్చే సమయంలోనే ఎంక్వైరీ పూర్తి చేసుకుని టోకెన్ ఇవ్వడం జరుగుతుందండి. శ్రీకాకుళం నుండి నాగరాజు గారు. నమస్కారం అండి నాగరాజు గారు చెప్పండి. నమస్కారం సార్. ఓం నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశ. సార్ ఇప్పుడు చెప్పండి. సార్ ఇప్పుడు మనకి అనవాచార్య సంకీర్తన యొక్క మ్యూజిక్ ట్రాక్స్ కరోకేలో అందరికి అవైలబుల్ గా ఉంటే అందరూ శ్రీవారి భక్తులందరూ పాడుకునేటట్టు మ్యూజిక్ తో పాటు చాలా బాగుంటుందనేసి మేము ఆశిస్తున్నాం సార్.
దీనికోసం ఏమైనా ప్రత్యేకించి ఏమైనా ఒక యాప్ ఏమైనా క్రియేట్ చేయడమో లేదంటే ఆల్రెడీ ఉన్న కరోకి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు ప్రత్యేకించి ఆ మ్యూజిక్ యాప్ క్రియేట్ చేసి భక్తులకి అందుబాటులో ఉంచి అన్నమాచార్య సంకీర్తనను అందరు భక్తులు పాడుకునేటట్టు ఉంటుందని ఆశిస్తున్నాను సార్. మీ మీ ఇంట్రెస్ట్ చూసి నేను ఎంతో ఆనందిస్తున్నాను. మంచి సలహా సూచన ఇచ్చారు. అది టెక్నికల్ గా ఎంత వరకు వీలవుతుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, దాని మీద మేము ప్లానింగ్ చేస్తామండి. విశాఖపట్నం నుండి రాజగోపాల్ గారు. నమస్కారం అండి రాజగోపాల్ గారు, చెప్పండి. నమస్కారం అండి యువో గారు, చెప్పండి. హలో చెప్పండి, చెప్పండి, వినపడుతోంది. పరకామణి గురించి సేవ గురించి చెప్తామనండి. అవునండి. మేము పరకామణి సేవకు వస్తున్నామండి. అవునండి. సేవకు వచ్చి ఇప్పుడు ఆ నోట్లు చాలా మట్టుకి కుంకం అయ్యి లేదంటే నలిగిపోయి చాలా విధంగా ఇబ్బందులు అవుతున్నాయండి. అన్ని సాయిల్ అయిపోతున్నాయండి. అవునండి. చాలా పారేస్తుందండి ఆ నోట్లు. అది మన వాళ్ళు ఎవరన్నా ఇట్లాగా మన మాడి వీధుల్లో పారదర్శకతో తిరగకూడదని కానీ ఇలా చెప్తున్నారు కదండి. అవునండి. అలాగా కొద్దిగా మా భక్తులు కొంచెం ఎడ్యుకేట్ చేస్తే ఇలా నోట్లు నలిపేయకండి అమ్మ, ముడి పెట్టేయకండి అని చెప్తే ఏమన్నా జగన్ కోడేశ్వరరావు గారు లాంటి వాళ్ళతో చెప్పిస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమోనని మా సలహా అండి. చాలా సంతోషం అండి, మీరు చెప్పిన సలహా చాలా బాగుంది. మేము ఇప్పుడు ఈ అవేర్నెస్ కార్యక్రమంలో ఏదైతే మిగతా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామో మిగతా అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టుకుంటున్నాం, దాంట్లో ఇది కూడా ఒక భాగంగా పెట్టుకుంటామండి. సార్ విశాఖపట్నం నుండి రామారావు గారు. నమస్కారం అండి రామారావు గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమో వెంకటేశ్వర. నమో వెంకటేశ్ సార్. ఇప్పుడు మనకి 50 రూపాయలు దర్శనం కలగాల్సిన ఉంది కదా మేడం. సార్ 50 రూపాయలు దర్శనం ఇప్పుడు లేదు కదండి. అదే లేదు, దాని మీద అంటే మనం భక్తులకి సాధ్యమైనంత వరకు దర్శనం అంటే దర్శనార్థం కలిగించే పట్ల 50 రూపాయలు దర్శనం మళ్ళీ పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పటికి మనకి 3 రకాల లైన్స్ ఉన్నాయి. అయితే ఎక్కడ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారంటే మనకి సర్వ దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిగా ఏ టైంకి దర్శనం లభిస్తుందో అని తెలియక ఎక్కువసేపు కంపార్ట్మెంట్లో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ మనకి ఇబ్బంది కలుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఆ 300 రూపాయలు టికెట్స్ కోసం టైం స్లాట్స్ ఇచ్చాము, అదేవిధంగా నడిచి వచ్చేటువంటి భక్తులకి దివ్య దర్శనం టోకన్లో టైం స్లాట్ ఇస్తున్నాం, అదేవిధంగా ఈ మిగతా భక్తులు ఎవరైతే ఉన్నారో సర్వదర్శనం వాళ్ళు వాళ్ళే కూడా టైం స్లాట్ ఇచ్చినట్లయితే ఎక్కడ కూడా క్యూ కాంప్లెక్స్ లో గంటల తరబడి వేచి ఉండకుండా దర్శనం అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో మేము పనులు చేసుకుంటున్నాం, ప్లానింగ్ జరుగుతూ ఉంది, కౌంటర్స్ ఇవన్నీ కట్టుకుంటున్నాం. ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద డిసెంబర్ నెలలో 1 వారం ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నాం. దాని మీద వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా పర్మనెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే ఫిబ్రవరి మార్చిలో బాగుంటుందని ప్లాన్ చేశాం. అప్పుడే అంటే ఏ కేటగిరీలో వచ్చినా అది 300 రూపాయల టికెట్ కావచ్చు, సర్వదర్శనం కావచ్చు, నడిచి దివ్య దర్శనం టోకన్ తీసుకుంటే భక్తులు కావచ్చు, ఎవరీ కూడా క్యూ కాంప్లెక్స్ లో ఎక్కువ వేచి ఉండకుండా దర్శనం లభిస్తుంది. కాబట్టి ఇటు మీరు చెప్పేటువంటి సమస్యలు అప్పుడు పూర్తిగా తెలియపోతుందండి. సార్ హైదరాబాద్ నుండి దుర్గ గారు. నమస్కారం అమ్మా దుర్గ గారు, చెప్పండి అమ్మా. హలో. నమస్కారం అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా, వినపడుతోంది ఇక్కడ. నమస్కారం అండి, నేను హైదరాబాద్ నుండి దుర్గని మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా, చెప్పండి. అయితే చిన్న సలహా సహాయంగా అట్లా ఏమనుకుంటారో, అయితే మీరు లక్కీ దిప్ ద్వారా పెట్టారు కదా, దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ 2కి పెట్టేసరికి పిల్లలు ఎట్లా అండి? మీరు లక్కీ దిప్ లో 4 మెంబర్స్ ని యాడ్ చేశారనుకోండి, ఫ్యామిలీ మొత్తం వెళ్ళగలుగుతుంది. అది కాకుండా లాస్ట్ టైం లక్కీ దిప్ ద్వారా కాకుండా ఆన్లైన్ లో బుక్ చేయడం ద్వారా మేము ఏం చేశామంటే సుప్రభాతానికి 2 ఇయర్ మిస్ అయిపోయిందండి. మాకు అసలు 4 నెలల నుంచి ట్రై చేస్తున్నాం కానీ ఇంతవరకు టికెట్ అసలు లక్కీ డిప్ అసలు లక్ లేదండి, మాకు రాలేకపోయింది అనమాట. మీరు ఈసారి చూడండి కొంచెము, ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ యాడ్ చేశారనుకోండి పిల్లలతో సహా వెళ్ళగలుగుతాము. భార్యాభర్తలు ఇద్దరికే బుక్ చేసేసరికి పిల్లల్ని ఎట్లా వదిలిపెట్టి వెళ్ళాలన్నది అర్థం కావట్లేదండి. ఇప్పుడేంటమ్మా, ఇప్పుడు మీరు అంటున్నారు 4 సార్లు అప్లై చేశారు సరిగా లభించలేదండి. ఇప్పుడు మనం కుటుంబానికి ఈ ఫ్యామిలీకి ఇద్దరు చొప్పున ఇస్తున్నాం టికెట్స్, ఎందుకంటే అందుబాటులో టికెట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. మళ్ళీ అదే 4 పెంచామనుకోండి ఇంకా ఆ టికెట్స్ పొందినటువంటి కుటుంబాలు బాగా తగ్గిపోయే సంఖ్య, అప్పుడు అంటే మిగతా వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ విధానం ప్రవేశపెట్టి మనం దాదాపు 5 నెలలు అయినాయి, ఇంకా ఒక కొంతకాలం తర్వాత ఎక్స్పీరియన్స్ని బట్టి ఏ విధంగా చేస్తే బాగుంటుందో మనం ప్లాన్ చేసుకుంటాం. ఈలోగా అంటే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి భక్తులందరూ కూడా
అవకాశం సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. ఎవరికైతే ఇటువంటి టికెట్స్ ఆన్లైన్ డిప్లో దొరకవు వాళ్ళందరూ కూడా మిగతా విధానంలో స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. విజయవాడ నుండి చైతన్య గారు. నమస్కారం అండి చైతన్య గారు, చెప్పండి. నమస్తే అండి. మేము 2024లో సప్తగిరి మంత్లీకి సబ్స్క్రిప్షన్ కట్టామండి. విజయవాడలో అప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టారు పీడబ్ల్యూడి గ్రౌండ్ లో. అవునండి, అప్పుడు కట్టామండి. మరి పంపడం లేదండి ఏమి అంటే, జనరల్ గా అయితే మనం పోస్ట్ ద్వారా, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అన్ని సప్తగిరి మ్యాగజైన్స్ పంపిస్తూ ఉన్నాము. మరి ఎక్కడ ల్యాప్స్ జరిగింది తెలియదు. అయితే ఇప్పుడు మీ మొబైల్ నంబర్, మీ నంబర్ మేము నోట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కార్యక్రమం అయ్యాక మా అధికారులు మిమ్మల్ని సంప్రదించుకొని మళ్ళీ తిరిగి పంపించండి, ఏర్పాటు చేసుకుంటారండి. సార్ చెన్నై నుండి పద్మ గారు. నమస్కారం అమ్మా, పద్మ గారు చెప్పండి. అమ్మా నమస్కారం సార్. సార్ ఏం లేదు సార్, అది సేవా టికెట్స్ లక్కీ డిప్ లో పెట్టారు కదా ఆన్లైన్ లో, అంతవరకు చాలా సంతోషంగా. తిరుమలలో ఇస్తున్నారు కదా లక్కీ డిప్ లో, అవి లక్కీ డిప్ కాకుండా ఆ కరెంట్ బుకింగ్ కానీ ఇచ్చి వన్స్ ఒకరికి వచ్చిన టికెట్స్ ని 3 or 6 months దాకా అంటే రాకుండా అలాంటి సిస్టమ్ పెట్టి కరెంట్ బుకింగ్ లో పెట్టే బాగుంటుంది మనకి. అంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్ జరుగుతుంది వాళ్ళకి వచ్చిన వాళ్ళు 3 months దాకా రాదు. అంటే సేవా టికెట్ కూడా కరెంట్ బుకింగ్ లో పెట్టి 3 months దాకా వాళ్ళకి రాకుండా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడొచ్చని ఒక అంటే ఇప్పుడు లక్షలో ఇద్దరికే దొరుకుతుంది, ఒక లేదా హస్బెండ్ దొరకచ్చు, వైఫ్ దొరకచ్చు, అమ్మకు దొరకచ్చు, పిల్లలకు దొరకచ్చు, అట్లాగే లైన్ మెయింటైన్ చేయాలి. 24 hours ముందు కూడా మీ ఆలోచన దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకేం సార్, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిందమ్మా, ఎవరైతే ఇప్పుడు తిరుమలలో కూడా మనం ఏదైతే లక్కీ డిప్ విధానం ప్రవేశపెట్టామో అంతకుముందు దాంట్లో కూడా క్యూ లైన్ సిస్టమ్ ఉండేది, మళ్ళీ దాంట్లో వచ్చేటువంటి కంప్లైంట్స్ దాన్ని బట్టి అది అక్కడ డిప్ కి మార్చుకున్నారు. అది బాగానే పనిచేసుకుంటున్నాయి, భక్తులందరూ సంతోషిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా 3 months 6 months రిస్ట్రిక్షన్ పెట్టాలి సలహా చేస్తున్నారా? అది ఆల్రెడీ ఉంది మన సిస్టమ్ లో. అది అలాగే కాదు సార్, ఒక్కసారి టికెట్ లో లక్కీ డిప్ కాకుండా కరెంట్ బుకింగ్ లో తీసుకున్న వాళ్ళకి అవునమ్మా 3 months దాకా తీసుకునే అవకాశం లేకుండా ఉండే ఫెసిలిటీస్. అదే చెప్తున్నామా, అది మళ్ళీ 3 months దాకా వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు కూడా అది లక్కీ డిప్ లో లేదు సార్, అట్లా కాకుండా కరెంట్ బుకింగ్ లో పెడితే అందరు చూస్తారు కదా సార్, లక్కీ డిప్ అనేది ఒకరికి రావచ్చు ఒకరికి రాకపోవచ్చు. కరెంట్ బుకింగ్ మోడల్ కి రాము కదా సార్, కరెంట్ బుకింగ్ అట్లా చేయండి అంటే కరెంట్ బుకింగ్ రాము కదా. ఏంటమ్మా ఇప్పుడు అక్కడ తిరుమలలో కూడాను అక్కడ మనం లక్కీ డిప్ విధానం ఉంది, అక్కడ కూడా మనం వచ్చేటువంటి అప్లికేషన్ దాన్ని బట్టి సాయంత్రం లక్కీ డిప్ విధానం ప్రవేశపెట్టాము. అంటే దాని మీద మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? అవునమ్మా, అర్థమైంది. అంటే ఇప్పుడు ఏంటంటే అమ్మా, అంతకుముందు అట్లానే ఉండింది, మీరు ఏ విధంగా చెప్తున్నారో అట్లానే ఉండింది. దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయి, కంప్లైంట్స్ ఎంతమంది కంప్లైంట్ చేస్తే అది అందరికీ అందుబాటులో లేదు, అందరికీ అవకాశం లభించట్లేదు. కాబట్టి అక్కడ కూడా డిప్ పెడితే, లక్కీ డిప్ పెడితే బాగుండు సలహా సూచన ఇస్తేనే ఇట్లా ప్రవేశపెట్టాము. అది ఇప్పుడు బాగానే సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తూ ఉన్నాము. అంటే ఇంకా స్లోగా ఇప్పుడు ఏంటంటే సిస్టమ్, ఏ సిస్టమ్ లో కూడా ఎక్కువ మంది భక్తులకి న్యాయం జరిగే విధంగా మనం చేయగలం, కానీ 100% సాటిస్ఫాక్షన్ ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి ఇంకా పరిస్థితిని బట్టి అవసరమైతే అప్పుడు డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఆన్లైన్ అక్కడ కూడా డిప్ విధానమే కంటిన్యూ చేస్తూ ఉన్నామండి. ఖమ్మం నుండి లక్ష్మీనారాయణ గారు. నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు, చెప్పండి. హలో నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం సార్ మేము. అవునండి సార్, మేము లాస్ట్ మంత్ మేము ఖమ్మం మన తిరుమల వచ్చాం సార్. అవునండి. నడిచే దారిలో బాగా ఇబ్బందికరంగా జారుకుంటూ కింద పడుతున్నారు సార్ లేడీస్ కొంచెం, అదొకటి క్లీనింగ్ సార్. ఓకే సార్, అదొకటి కింద విష్ణు నివాసంలో మేము రూమ్ బుక్ చేస్తున్నాం సార్. అవునండి, విష్ణు నివాసం సార్ కింద తిరుమల. చెప్పండి చెప్పండి, వినపడుతోంది. తిరుపతిలో బుక్ చేసుకున్నప్పుడు ఆ విష్ణు నివాసంలో ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు సార్. మేము చిన్నపిల్లలతో ఖమ్మం నుంచి మేము ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే చిన్నపిల్లలు బయట పడుకోమని ఎలగొట్టండి అని చెప్పి దారుణంగా మాట్లాడారు సార్ మా మీద. మేము కంప్లైంట్ కూడా చేసాం సార్ అక్కడ. ఓకే, అయితే మా మీద పోలీస్ కంప్లైంట్ చేస్తా అని చెప్పి చాలా దారుణంగా పెరిగింది సార్ మేము పిల్లలతో వస్తే. అంటే ఇప్పుడు రెండు చెప్పారు, ఒకటి అంటే
ఈ అలిపిరి రూట్ లో ఏదైతే మీరు నడిచి వచ్చారో అక్కడ ఈ కొంత స్లిప్పరీ అంతా ఉంది, అది కంప్లైంట్స్ కొంతమంది ఇచ్చారు. దాని మీద ఇంజనీరింగ్ అధికారులు పనిచేస్తున్నారు. బహుశా ఈ నెల లోపల పనులు పూర్తి అయితే ఇంకా ఎక్కడ నుంచి ఆ ఇబ్బందులు ఉండవు. రెండోది అంటే ఈ విష్ణు నివాసంలో ఏదైతే మీరు ఇబ్బంది పడ్డారు, మరి అది మేము ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సివిఎస్ గారు మా విజిలెన్స్ అధికారులు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. ఇప్పటికే ఎక్కడికెక్కడ స్టాఫ్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. వచ్చేటువంటి భక్తులతో ఏ విధంగా మాట్లాడుకోవాలి, ఏ విధంగా వ్యవహరించుకోవాలి, ఎవరైనా తప్పు చేస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు ఎక్కడికి ఎక్కడ మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఈ ఎఫ్ఎంఎస్ విధానంలో కూడా సరిగా మెయింటెనెన్స్ లేకపోతే ఆ కాల్ సెంటర్ ఒకటి ఇప్పుడు ప్రవేశపెడుతున్నాం. భక్తులందరూ వచ్చాక ఒకవేళ ఆ రూమ్కి వెళ్ళాక ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆ రూమ్ మెయింటెనెన్స్ ఇవన్నీ బాగా లేకపోతే కూడా ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేసుకున్నట్లయితే ఇప్పుడు వెంటనే దాన్ని రెక్టిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఏ అకామిడేషన్ తిరుమలలో కానీ తిరుపతిలో కానీ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అకామిడేషన్ ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి ప్లాన్ చేశాం. త్వరగా మీరు దాంట్లో ఇంకొక వచ్చే 2-3 నెలల్లో చాలా మార్పులు దీంట్లో మీకు కనపడతాయి. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నానండి. సార్, బెంగళూరు నుండి పద్మనాభ కుమార్ గారు. నమస్కారం అండి పద్మనాభ గారు, చెప్పండి. నమస్తే అండి. నమస్కారం. మేము నిన్న దర్శనానికి వెళ్ళామండి, అంతా బాగా జరిగింది దేవుడి దయ వల్ల. చాలా సంతోషం. అయితే కళ్యాణ మండపం నుంచి బంగారవాడకి వెళ్ళే దారిలో ఒక చిన్న షెడ్ లాగా ఉందండి, వర్షం పడితే అక్కడ అందరూ తడిసిపోతున్నారు. అక్కడ ఏమైనా రోలింగ్ షెడ్ లాగా ఏదైనా వేస్తే బాగుంటుందని ఒక చిన్న ఆలోచన. అది అంటే మీరు చెప్పింది కరెక్టే. అది అంటే ఇప్పుడు మనం క్యూ లైన్ ని ఇప్పుడు ఇట్లా తిప్పుతున్నాం. అంతకుముందు మీకు తెలుసు అది 3 క్యూ లైన్లు ఉండేవి, దాంట్లో భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు చెప్పారు కాబట్టి ఇప్పుడు కొత్త క్యూ లైన్ విధానం ఇట్లా ప్రవేశపెట్టాము. అయితే పైన మీరు చెప్పేటట్లు అది కవర్డ్ కాదు కాబట్టి వర్షం పడితే కొంత ఇబ్బంది పడుతున్నారు. దానికి ఇంజనీరింగ్ వర్క్స్ అన్ని శాంక్షన్ అయి ఉన్నాయి, ఆ మెటీరియల్ అంతా వస్తూ ఉంది. అంటే రీట్రాక్టబుల్ రూఫింగ్ అంటారు దాంట్లో చూడండి, అంటే ఒకవేళ వర్షం పడితే మనం బటన్ నొక్కితే అది కవర్ అయ్యే విధంగా, వర్షం లేకపోతే మళ్ళీ వెనక పోయే విధంగా రీట్రాక్టబుల్ రూఫింగ్ ఇక్కడ పెడుతున్నాం. అది బహుశా మీకు డిసెంబర్ 15 కల్లా ఆ పనులన్నీ పూర్తి అవుతాయండి. సార్, హైదరాబాద్ నుండి ఫణి గారు. నమస్కారం అండి ఫణి గారు, చెప్పండి. నమస్కారం అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను మొన్న మా ఫ్యామిలీతో ఆగస్ట్ 24 శ్రీవారి మెట్టు నుంచి పైకి వచ్చామండి. అవునండి. అది 700 స్టెప్స్ వరకు బాత్రూమ్స్ ఉన్నాయి. అవునండి. 700 స్టెప్స్ తర్వాత 1200-1400 స్టెప్స్ వరకు బాత్రూమ్ కనపడలేదు. ఓకే. సో మా మదర్ 62 ఇయర్స్, సో అక్కడ బాత్రూమ్ కి వెళ్లాల్సి వచ్చి ఆ మధ్యలో స్టెప్స్ బాత్రూమ్ లేకపోవడం వలన బాగా ఇబ్బంది పడిందండి మా మదర్. అదొకటి. ఇంకోటి అక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా అంటే పంపుల్లో ఉన్నాయి కానీ అది కొంచెం వైటిష్ అంటే సాల్ట్ గా టేస్ట్ గా ఉన్నాయి. అదొకటి. అది కొంచెం అంటే ఒకటి అంటే ఇప్పుడు టాయిలెట్స్ పనులన్నీ శాంక్షన్ అయి ఉన్నాయి, అది ఇప్పుడు టెండర్స్ పిలిచాము, ఆ టెండర్స్ ఫైనల్ చేశాక ఆ వర్క్స్ ఇవన్నీ త్వరగా పూర్తి చేద్దామండి. ఒకటి. రెండోది డ్రింకింగ్ వాటర్ మీద కంప్లైంట్ చెప్పారు, అది నాకు అంతకుముందు దృష్టికి రాలేదు. ఇప్పుడు మీరు చెప్పారు ఆ సూపర్ ఇంజనీర్ గారు ఇక్కడ ఉన్నారు, వారు వెళ్ళి పరిశీలించుకొని దాన్ని కూడా రెక్టిఫై చేద్దామండి. సార్, ఆదిలాబాద్ నుండి సంతోష్ గారు. నమస్కారం అండి సంతోష్ గారు, చెప్పండి. సంతోష్ గారు చెప్పండి. సార్, నమో వెంకటేశ. సార్. ఓం నమో వెంకటేశ. సార్, మేము ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి. సార్, ఈ ఆదిలాబాద్ లో సార్ ఒక వెంకటేశ్వర పురాతన ఆలయం ఉంది సార్, ఒక కొండ మీద. అవునండి. సార్, దానికోసం మేము ప్రపోజల్ 5 ఇయర్స్ నుంచి పంపించాం సార్, సీఎం గారి ద్వారా కూడా లెటర్ పంపించాం సార్. అవునండి. సార్, ఇప్పుడు వరకు ప్రాసెస్ అట్లానే ఉంది సార్. అది అంటే మనం ఏంటంటే ఇప్పుడు ప్రతి స్కీమ్ కి గైడ్ లైన్స్ ఉంటాయి, అంటే ఎన్ని సంవత్సరాల ప్రచీనటువంటి దేవాలయం ఉంటే మనం ఏ విధంగా నిధులు ఖర్చు పెట్టుకోవచ్చు. వచ్చేటువంటి ప్రతి ప్రపోజల్ ఇంజనీరింగ్ అధికారులు స్కీమ్ గైడ్ లైన్ ని బట్టి పరిశీలించుకొని మేము చర్య తీసుకుంటామండి. అయితే ఇప్పుడు మీరు చెప్పేటువంటి ప్రపోజల్ మరి మా గైడ్ లైన్స్ ఫిట్ అయిందా లేదా ఏం జరిగింది తెలియదు, అది మన చీఫ్ ఇంజనీర్ గారు ఇక్కడ కూర్చొని నోట్ చేసుకున్నారు, దాన్ని మేము పరిశీలిద్దాం. ఒకవేళ గైడ్ లైన్ ప్రకారం ఉన్నట్లయితే శాంక్షన్ చేద్దాం, గైడ్ లైన్ లేని పక్షంలో ఇంకా మనం వేరే మార్గాలు ఆలోచించుకోవాలండి. విజయవాడ నుండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి. నేను శ్రీనివాస్ నాయక్ మాట్లాడండి విజయవాడ నుంచి. చెప్పండి.
ఇప్పుడు మన పైన తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి అవునండి హాతిరాం బావాజీ మఠానికి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సార్. అసలు దారి లేదు, అక్కడ నుంచి చాలా ఇబ్బందిగా ఉంది వెళ్ళడానికి. అక్కడ స్వామిని దర్శించాలంటే హాతిరాం బావాజీలో వెళ్ళి అక్కడ మఠంలో మా భాషలో భేషడారంటారు స్వామి అక్కడ దాన్ని, అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ హాతిరాం బావాజీ మఠంలో బావాజీని. అక్కడ మీరు ఏమన్నా కొంచెం అక్కడ వెళ్ళేదానికి మార్గం ఏమన్నా చేపిస్తే బాగుంటుందని చెప్పేసి మా రిక్వెస్ట్ స్వామి. అంటే అక్కడ మనం ఫిజిబిలిటీ చూసుకోవాలి, ఏమైనా చేయగలుగుతామా లేదా, లేకపోతే ఇప్పుడు ఏమి ఇబ్బందులు ఉన్నాయి అంటే సీనియర్ అధికారులు ఇక్కడ ఉన్నారు, వారు మీరు ఇచ్చేటువంటి సలహాలు నోట్ చేసుకున్నారు, పరిశీలిద్దాం. అంటే వెంటనే మనం చేయగలుగుతామా లేదా నేను ఇప్పుడు చెప్పలేను, పరిశీలించుకొని ఏమైనా అవకాశం ఉంటే తప్పనిసరిగా చేద్దామండి. నమస్కారం అండి, నాగేశ్వర గారు చెప్పండి. ఓం నమో వెంకటేశాయ స్వామి. చెప్పండి స్వామి. సుప్రభాత సేవలో మాకు లోపలికి వెళ్ళినప్పుడు మీరు ఏదన్నా సుప్రభాత సేవ తెలుగులో కానీ కన్నడలో కానీ ఇలా ప్రింటింగ్ చేసిన కాగితాలు ఇస్తే బాగుంటుంది స్వామి, మేము చదువుకుంటానికి వీలుగా ఉంటుంది. చాలా సంతోషం అండి. ఇప్పుడు ఈ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా మేము ఇప్పటికే ఈ సేవాదాన్యంటి మీద, తర్వాత మిగతా కార్యక్రమాల మీద కొన్ని ప్యాంఫ్లెట్స్ అవన్నీ తయారు చేసేటువంటి ప్రక్రియలో ఉన్నాం. దీంట్లో భాగంగా ఇది కూడా ప్లాన్ చేద్దామండి. మంచి సలహా ఇచ్చారు, అమలులోకి తీసుకువెళ్దామండి. సార్ చిత్తూరు నుండి స్వర్ణలత గారు. నమస్కారం అమ్మా స్వర్ణలత గారు, చెప్పండి అమ్మా. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. సార్ నేను సీలాడు మెట్ల ద్వారా వచ్చినాం తిరుమలకి. అవునమ్మా. అది సెవెన్ క్లాస్ వచ్చినాము. అవునమ్మా. క్లాస్ దర్శనం అన్నారు. ఎప్పుడమ్మా? 1 మంత్ బ్యాక్ వచ్చాం సార్. ఎప్పుడు దర్శనం అన్నారు వీళ్ళు? అర్థమైందమ్మా, చెప్పండి మరి ఏం జరిగింది. అది 10 o'clock వచ్చిన వాళ్ళకి కూడా 3 o'clock దర్శనం అన్నారు సార్. 10 o'clock వచ్చిన వాళ్ళకి కూడా 3 అన్నారు. అవునమ్మా. అది మనం అక్కడ సీలైన్ సెటిలైట్ వెళ్ళాలనేసి వెళ్తే మీరు 3 o'clock కదా మీకు ఇచ్చిండేది, 3 o'clock తర్వాత రండి అన్నారు సార్. ఏంటంటే అమ్మా, ఇప్పుడు మనం స్లాట్ విధానం ప్రవేశ ఎందుకు పెట్టాము, అది ఏదైతే స్లాట్ టైం ఇస్తామో ఆ టైంకి వచ్చినట్లయితే వెయిటింగ్ లేకుండా ఒక గంట గంట నెల లోపల స్వామివారిని దర్శించుకొని మనం బయటికి రావచ్చు ఉద్దేశంతో స్లాట్ చూడడం జరిగింది. దానివల్ల ఏంటంటే మనం మరీ ఎక్కువ ముందుకు వచ్చామనుకోండి, ఇక్కడ చేరుకున్నామనుకోండి, ఇంకా ఉపయోగం ఉండదు. మనం ముందుకు చేరుకున్నా అక్కడ పోయి కూర్చోవలసి వస్తుంది తప్ప మన లోపలికి ప్రవేశం చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మీకు ఇచ్చే స్లాట్ ని బట్టి మీరు వెళ్ళాలి. అప్పుడు మీరు 3 గంటలకి మీకు స్లాట్ ఇచ్చి ఉంటే 3 గంటలకి మీరు వెళ్ళినట్లయితే అప్పుడు మీకు ఎక్కువ లేట్ వెయిటింగ్ లేకుండా దర్శనం అవకాశం ఉంటుందమ్మా. దానివల్ల భక్తులందరూ కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను, మీకు ఇచ్చేటువంటి స్లాట్ తప్పనిసరిగా పాటించాలి. చాలా మంది భక్తులు ఇప్పుడు ప్రత్యేకంగా 300 రూపాయలు టికెట్స్ తీసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉదయం 10-11 గంటలు స్లాట్స్ తీసుకుంటున్నారో దాంట్లో కూడా చూస్తున్నాము, కొంతమంది ఆ టైంకి రాకుండా మళ్ళీ 2-3 గంటల తర్వాత వస్తున్నారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఏంటంటే ఉన్నటువంటి భక్తులు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఎక్కువ మందికి ఇటువంటి అవకాశం కల్పించలేం. ఏ స్లాట్ అయితే మీకు కేటాయించడం జరిగింది ఆ స్లాట్ కి మీరు ఆ స్లాట్ ప్రకారం మీరు వస్తే ఎవరికి మీకు కానీ మిగతా భక్తులు కానీ ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుందమ్మా. నమస్కారం అండి, మధుసూదన్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, మనం బాధ 300 టికెట్ పైన పెట్టాను సార్. పైన ఇక్కడ తిరుపతి తిరుమల చెప్తున్నారా మీరు? తిరుమల. అవును సార్, ఎన్నోసార్లు బుక్ చేసుకున్నాము, ఈ ఆడలతోనే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిపోతున్నాం. సంవత్సరం 3 సార్లు 300 టికెట్ పైన లేక దర్శనం లేక పిల్లలు బయట ఉంటారు సార్. ఏంటండి ఇప్పుడు అదే దానికోసం చెప్తున్నా. ఇప్పుడు 300 రూపాయల టికెట్స్ మనం ఇప్పటికే ఆన్లైన్ లో ఎన్నో టికెట్స్ పెట్టాము, అదేవిధంగా తిరుపతిలో కొన్ని ఇస్తున్నాం. అది కాకుండా ఇబ్బంది ఎందుకు అవుతుందంటే ప్రస్తుతానికి ఇప్పుడు 300 రూపాయల టికెట్స్ వాళ్ళకి టైం స్లాట్స్ ఉన్నాయి, అదేవిధంగా దివ్య దర్శన టోకెన్ పొందిన వాళ్ళకి టైం స్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు మిగతా సర్వ దర్శనం కోసం వచ్చే వాళ్ళకి టైం స్లాట్స్ లేవు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి కూడా టైం స్లాట్స్ ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అనేది మేము ప్లానింగ్ చేసుకుంటున్నాం. అంతా ఒకవేళ సకరంగా సక్సెస్ అయితే డిసెంబర్లో ట్రై చేసి వచ్చే సంవత్సరము మార్చి ఏప్రిల్ ఆ టైంలో మనం వాళ్ళకి కూడా స్లాటింగ్ ప్రవేశపెడదామనేది అనుకుంటున్నాం. సక్సెస్ అయితే ఇంకా వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. హైదరాబాద్ నుండి కృష్ణ గారు. నమస్కారం అండి కృష్ణ గారు, చెప్పండి. నమస్కారం సార్.
ఏం లేదండి, మీరు పెట్టినటువంటి ఎలక్ట్రిసిటీ షో మాత్రం చాలా బాగుందండి, భక్తులకి చాలా కన్వీనియంట్ గా ఉంది, దాన్ని అప్రిషియేట్ చేద్దామని కాల్ చేశాను నేను. చాలా సంతోషం. తర్వాత మాకు ఎక్కువగా లాస్ట్ మంత్ మేము జనవరి కోటాలో లక్ టికెట్స్ అప్లై చేసుకుంటే సోమవారం ప్రభాతం మాకు వచ్చినాయి టికెట్లు. చాలా సంతోషం. అయితే అకామిడేషన్ అయితే మీరు 90 డేస్ 120 డేస్ ముందు రిలీజ్ చేస్తామని అన్నారు, ఇంతవరకు వీఆర్ వెయిటింగ్ ఫర్ ది అకామిడేషన్ టు బుక్ అండ్ జనవరి ఇంతవరకు రాలేదు, అది ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు చెప్తారా అని. అదే ఇవాళ మధ్యాహ్నం నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు అండి. నెల్లూరు నుండి నీలిమ కుమార్. నమస్కారం నీలకుమార్ గారు, చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్, నాకు ఒక రెండు చిన్న సూచనలు ఉన్నాయి సార్ వృద్ధులకి దర్శనం గురించి. ఒక గంట ఒక 2 గంటల ముందు వెయిట్ చేస్తుంటారు కదా, అక్కడ వాళ్ళకి కేవలం నిలబడే సౌకర్యం తప్పితే కూర్చునే సౌకర్యం కేవలం ఒక బెంచ్ మాత్రమే ఉంది. సో దాని గురించి ఏదైనా చర్యలు తీసుకోగలదేమో ఒకసారి ఆలోచించండి. రెండోది ఏంటంటే సార్, కొన్ని పర్వదినాలు కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఉంటాయి, అంటే తమిళనాడుకి కొన్ని అట్లా, అలాంటి సందర్భాల్లో తిరుమలలో రష్ ఎక్కువ ఉంటుంది. దాన్ని మీరు వెబ్సైట్ ద్వారా ఇతర మార్గాల ద్వారా ముందుగా వెనక్కి చెప్తే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ప్రోగ్రామ్స్ అడ్జస్ట్ చేసుకుని తద్వారా రష్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది సార్. అదే ఇప్పుడు మీరు రెండో పాయింట్ చెప్పారు, చాలా బాగుంది. యాక్చువల్ గా ఇప్పుడు ఎప్పుడైతే మేము ఎక్కువ మంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మేము కొన్ని చర్యలు అయితే తీసుకుంటున్నాము. ఉదాహరణంగా కొన్ని ఒక్కొక్కసారి మేము 300 రూపాయల టికెట్స్ తగ్గిస్తాము, అదేవిధంగా విఐపీ బ్రేక్ ఇవన్నీ తగ్గిస్తాం, అటువంటి తీసుకుంటాం. కానీ సరైన అవేర్నెస్ ఇంకా మనం పెంచుకుంటే అవకాశం అనేది దీంట్లో ఉంది. రెండోది ఇప్పుడు ఈ వృద్ధులు దివ్యాంగులు వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే మనం కొత్త కౌంటర్లు ప్రారంభించాం దాంట్లో ఇప్పుడు 7 కౌంటర్లు ఉన్నాయి, ఎవరికి కూడా ఎక్కువసేపు వెయిట్ చేయకుండా టోకన్లు అందుబాటులో ఉన్నాయి. ఆఫ్టర్ దాట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోసం మనం ఈ బ్యాటరీ ఆపరేటెడ్ ఇప్పుడు జీప్స్ వెహికల్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం కాబట్టి అక్కడ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి దాదాపు మనం 750 మంది కూర్చునే విధంగా సీటింగ్ కెపాసిటీ కూడా క్రియేట్ చేశాం కాబట్టి ఎక్కడ కూడా ఇప్పుడు ఈ కొత్త కౌంటర్లు ప్రవేశపెట్టాక ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేదు. బహుశా మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో అది అంతకుముందు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఎక్కడ కూడా దాంట్లో కంప్లైంట్స్ లేవు. ఒకవేళ దీంట్లో కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే తప్పనిసరిగా దానికి సరైన చర్య తీసుకుంటానికి చర్య మనం తీసుకుంటామండి. నమస్కారం అండి, వెంకటరత్నం గారు చెప్పండి. అయ్యా నమస్తే సార్, నాతో ప్రోగ్రామ్ ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు అయ్యా. చాలా సంతోషం. తిరుమల తిరుపతి దేవస్థానం పేరు చేసి ఎంతమంది బోర్డు మెంబర్లు మారినా సరే మీరు వచ్చారు, చాలా సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయి సార్, చాలా సంతోషం. చాలా సంతోషం అండి. అయ్యా నమస్తే అయ్యా, ధన్యవాదం. సార్ ప్రొద్దుటూరు నుండి నాగప్రసాద్ గారు. నమస్కారం అండి నాగప్రసాద్ గారు, చెప్పండి. సార్ నమస్కారం సార్, ఓం నమో వెంకటేశయ్య సార్. ఓం నమో వెంకటేశయ్య సార్, మేము ప్రొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నాం సార్. మాది ఒక వేద పాఠశాల గాయత్రీదేవి ఆలయం ట్రస్ట్ ఉంది సార్. అవునండి. అందులో శ్రీనివాస కళ్యాణం ప్రాజెక్ట్ ద్వారా శ్రీనివాస కళ్యాణం చేపించాలని మేము 17/4/2017 అర్జీ పెట్టాం సార్. ఓకే అండి. అప్పుడు ఈవో గారైన సాంబశివరావు గారు ఇన్షియల్ వేసి ప్రాజెక్ట్ పంపించారు సార్. మేము పర్సనల్ గా శ్రీనివాస కళ్యాణ ప్రాజెక్ట్ లో కూడా ఒక లెటర్ ఇచ్చాం సార్. ఓకే. ఇప్పుడు ఆ రోజు నుంచి మేము ఈ రోజు వరకు అప్పుడప్పుడు కాంటాక్ట్ లో ఉన్నాం సార్, మాది పలానా రోజు కార్యక్రమం ఉంది సార్. మేము జనవరి కన్నా అడిగాం సార్, జనవరి 2018 23rd కానీ లేకుంటే ఫిబ్రవరి 3rd కానీ అడిగాం సార్, 2 డేట్లు ఇచ్చాం. ఓకే. వారు టైం గండిగా ఉంది కాబట్టి ఒక 3 నెలల ముందు నుంచి మీరు ఫోన్ చేయండి అలర్ట్ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు మొన్న ఫోన్ చేస్తే 1వ తేదీ సార్ మార్చి వరకు ఖాళీ లేవు సార్, అన్ని ఫుల్ అయిపోయినాయి, మీరు ఏప్రిల్ తర్వాత ఇది చేసుకోండి అని చెప్పారు సార్. యాక్చువల్లీ ఆ రోజు నేను అప్లై చేసినప్పుడు ఒకటి కూడా లేదు సార్, కళ్యాణము ఒకటి కూడా ఉండిండలేదు, అలా రిజర్వ్ అయిండలేదు. అందులో తమరి దృష్టికి తెస్తామని చెప్పి ఈ విషయము మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. మాకు మేము అందరినీ భక్తాదులకందరికీ చెప్పాము, అక్కడ చుట్టుపక్కల ఈ ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు కూడా ఇవి ఉన్నాయి సార్, ఇవి అక్కడ ప్రజలు ఉన్నారు, దయచేసి అక్కడ కార్యక్రమం నిర్వహించాలని తమరిని నేను కోరుకుంటున్నాను సార్. తమరు యూనివర్సల్ ప్రాజెక్టు ఆఫీసర్స్ వారికి కూడా ఈ విషయం కొంచెం దయచేసి మీరు ఆదేశాలు ఇవ్వాలి సార్, ప్లీజ్ సార్. అంటే అది ఇప్పుడు పరిశీలిద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక రూట్ లో వెళ్ళేటప్పుడు ఆ రూట్ ప్లాన్ తయారు చేసుకుని ఒకటే కాకుండా చాలా ప్రోగ్రామ్స్ ఒకే రూట్లో మనం ప్లాన్ చేసుకుంటాం, అంటే వచ్చేటువంటి అప్లికేషన్ బట్టి కొన్ని ఏమో
స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్, కొన్ని మనం పెట్టి ప్రోగ్రామ్స్, దానివల్ల అది ఏ విధంగా ఫిట్ అయిందో ఏ విధంగా ఫిట్ కాలేదో నేను ఇప్పుడు ఇక్కడ చెప్పలేను. అది ఫైల్స్ ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అయినా మీరు చెప్పేవంటి సలహా నోట్ చేసుకున్నాం. దాన్ని ఏ విధంగా మనం చేస్తే బాగుంటుంది అనేది నిర్ణయం తీసుకుంటామండి. బెంగళూరు నుండి సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి. సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. యోగారు చెప్పండి. యాక్చువల్ గా మీరు సెల్ నుంచి కాంప్లెక్స్ నుంచి మనల్ని వదిలినప్పుడు ఆ జనాల్ని పుష్ చేయడం దగ్గర నుంచి, అంటే వాళ్ళకి వాళ్ళే పుష్ చేసేసుకుంటున్నారు ఏదో సంథింగ్ ఏదో జరిగిపోతుందని, ఆ పుషింగ్ దగ్గర ఉన్న స్టాఫ్ కూడా ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఫ్రీగా వచ్చిన దర్శనం ప్లస్ వచ్చి నడిచి వచ్చిన వాళ్ళ దర్శనం 300 దర్శనం 500 దర్శనం మనకు మెయిన్ గుమ్మం దగ్గరకు వచ్చేటప్పటికి ఒక రష్ క్రియేట్ చేసి ఆ రష్ ఒక పుషింగ్ తోటి ఒక అబౌవ్ 60 అబౌవ్ 70 పీపుల్ ఏజ్ గ్రూప్ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎంత అంటే నేను తీసుకెళ్ళిన చాలా ఇబ్బంది పడుతున్నాం. అక్కడ ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఏ మీరు కూడా చేయలేకపోవచ్చు నాకు తెలిసి, అర్థమైందండి అక్కడ పరిస్థితి. కానీ అంతమంది స్టాఫ్ ఉన్నప్పుడు ఒక సింగిల్ పర్సన్ పంపించడం ఈజీ, కానీ ఆ పుషింగ్ లో చాలా ఇబ్బందులు పడిపోతున్నాను. ఎస్పెషల్లీ లేడీస్ చిన్నపిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు 3 ఇయర్స్ 2 ఇయర్స్ ఉన్న పిల్లల్ని ఎత్తుకొని ఆ పుషింగ్ లో తీసుకెళ్ళడం అనేది చాలా కష్టమైపోయింది. మీరు ఒకసారి మానిటర్ చేయగలిగితే ఆ పార్ట్, ఎస్పెషల్ గా మెయిన్ దగ్గర దర్శనం వెళ్ళిపోయే పార్ట్, అది చాలా క్రిటికల్ పొజిషన్ అండి. నాకు అర్థమైంది ప్లేస్ లేదు అక్కడ, బట్ సంథింగ్ ఎల్స్ జరగాలండి అక్కడ, లేకపోతే చాలా కష్టం ఏ చిన్నపిల్లల్ని తీసుకున్న దర్శనానికి వెళ్ళడం అన్నది. ఇప్పుడే అంటే మనం ఒక 2-3 స్టెప్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి ఏంటి, ఇప్పుడు కంపార్ట్మెంట్ నుంచి వదిలేటప్పుడు ఏదైతే దొబ్బదాటలు జరుగుతున్నాయి, అంటే మనం దాదాపు ఒక 4 గంటల నుంచి 10 గంటలు 16 గంటలు రష్ని బట్టి వాళ్ళు వేచి ఉంటారు అక్కడ కంపార్ట్మెంట్లో, క్యూ కాంప్లెక్స్లో. ఆ కంపార్ట్మెంట్లో మనం గేట్ ఓపెన్ చేసేసరికి అందరూ ఒకేసారి బయటకి వెళ్దాం అనుకుంటారు, అక్కడేమో బాగా దొబ్బదాటలు జరుగుతుంటాయి. అది గత వారం మన సెక్యూరిటీ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా పర్సనల్గా వెళ్ళి, ఎందుకంటే చాలామంది ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఉండి ఇక పర్మనెంట్గా అక్కడ ఒక దాదాపు 4 నుంచి 8 మంది సెక్యూరిటీ స్టాఫ్ని డిప్లాయ్ చేసుకొని ఏ విధంగా కంపార్ట్మెంట్ నుంచి బయటకి వెళ్ళేటప్పుడు తోపుదాటలు లేకుండా మనం నిర్వహించుకోవచ్చు, దాని మీద పకడ్బందీ ప్రణాళిక తయారు చేసుకున్నారు. గత ఒక వారం నుంచి అమల్లో కూడా ఉంది. అంటే బహుశా మీకు ఎక్స్పీరియన్స్ ఈ లాస్ట్ 3-4 డేస్ కాకుండా అంతకుముందు నుండి ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఆ కంపార్ట్మెంట్ నుంచి బయటకి వెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా తోపుదాటలు జరగట్లేదు. రెండోది, ఇప్పుడు మనకి మహాద్వారం నుంచి వెండి వాగిలి వరకు, అంతకుముందు అక్కడ 3 క్యూలు ఒక్కసారి ఉండేవి, ఆ 3 క్యూలు అన్ని కూడా ఒక్కసారి వెండి వాగిలి దగ్గర వచ్చి అక్కడ కూడా దోపుదాటలు జరిగేవి. అది కొంతవరకు నివారించుకున్నాం. 3 క్యూలు బదులు కూడా అక్కడ 1 క్యూ పెట్టాం. ఇప్పుడు మూడో పాయింట్ ఏమో వెండి వాకిలి. వెండి వాకిలో అంతకుముందు ఇంజనౌట్ విధానం ఉండింది, అందరినీ ఒక్కసారి ఆ వెండి వాకిలి నుంచి లోపలికి పంపడం 4-5 నిమిషాలు, మళ్ళీ దర్శనం అయ్యాక ఇన్ పంపడం మానేసేసి మళ్ళీ అక్కడ నుంచి అవుట్ పంపడం అనేది జరుగుతూ ఉంటే దాంట్లో చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు దాంట్లో కూడా మనం పర్మనెంట్ గా ఇన్ అండ్ అవుట్ సైమల్టేనియస్ గా పెట్టాము, అక్కడ కూడా కొంతవరకు తగ్గింది. అంటే వీలైనంత వరకు మనం టీటీడీ వైపు నుంచి యాక్షన్ తీసుకుంటున్నాం. కొంత రెస్పాన్సిబిలిటీ ఏమో భక్తుల వైపు కూడా ఉంది. ఒకసారి నేను చూశాను, అంటే డైరెక్ట్ ఎంట్రీ మహాద్వారం వరకు ఉన్నా కూడా వెనకల క్యూలో ఎవ్వరూ లేనప్పుడు కూడా అసలు ఉండేది మొత్తం కలిపి ఒక 200-300 మంది ఉండి ఉంటారు స్వామివారి దర్శనం కోసం. ఆ రోజు సాయంత్రం 10-10:30కి అయినా ఆ 300 మంది ఒకరినొకరు పడతా ఉన్నారు, అంటే వెనకాల ఎవరు కూడా రష్ లేనప్పుడు కూడా. అంటే అటువంటి జరిగితే ఆ పిల్గ్రిమ్ బిహేవియర్ వాళ్ళు కూడా కొంత అర్థం చేసుకునే అవసరం ఉంది. వీలంత వరకు టీటీడీ వైపు నుంచి మన విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్ అంతా కూడా కష్టపడి పనిచేసుకుంటున్నారండి. నమస్కారం అండి ఆంజనేయుడు గారు, చెప్పండి. నమస్కారం గారు. నమస్కారం అండి, చెప్పండి. సార్, సింగల్ షాప్ సే బాత్ కర్నా చాహియే. హాన్ బోల్ రహా హూం, బతాయియే. సార, సుబే మే ఆప్కో లైన్ మే నమస్కార్ బోలా థా. హా హా. తో సబ్కా సామ్నే మేరా ఏక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యు. థాంక్ యు ఫర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ టిటిడి. థాంక్ యు సో మచ్ ఔర్ ఔర్ కే సార్, సబ్కా సామ్నే మే యే ఛోటా కంప్లైంట్ హై. బతాయియే బతాయియే. యే నహీ బతా సక్తా మే క్యూంకి మే భీ గవర్నమెంట్ మే షిఫ్ట్ కియా థా. హా హా. ये सबका सामने अच्छा नहीं लगता है. नहीं तो आप क्या चाहते हैं, मैं आपको अलग से फोन करूं तो फोन कर लूंगा आपको एक कार्यक्रम होने के बाद में. नहीं, क्योंकि प्रोग्राम होने के बाद मेरा नंबर उधर मैडम को दिया था. नंबर आपका हमारे पास आ गया है, हम आपसे बात कर लेंगे फिर. एक्सलेंट जॉब सर, बाकी सब मैं बाद में सेपरेट बताऊंगा आपको. अरे आप चार बार ऐसे बोलेंगे लोगों को पता लगेगा कि हम पता नहीं क्या बात कर रहे हैं आपस में. ऐसा कुछ सीक्रेट तो है नहीं है बताने वाला, फिर भी मैं आपको फोन कर लूंगा, आप मुझे बताइए. नहीं
నాకు సెపరేట్ బతున్నాను ఇతర లోక అభిచిన బాధ్యత ఓకే థాంక్యూ సో మచ్ ఎన్ యూ నేక్ ఆల్సో చాలా సంతోషం. ఇవాళ దాదాపు 38 మంది భక్తులతో మాట్లాడుకోవడానికి అవకాశం లభించింది. ఇద్దరు ముగ్గురు తన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు చెప్పిన చాలామంది అందరూ భక్తులకు ఉపయోగపడేటువంటి సమస్యలు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నింటి మీద సీనియర్ ఆఫీసర్స్ బాగా సీరియస్గా ఆలోచించుకొని మళ్ళీ త్వరగా దాని మీద ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ చర్య తీసుకోవాలంటి స్టెప్స్ ఇప్పుడే ప్రారంభిద్దాం. ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి కృషి టీటీడీ మళ్ళీ చేసుకుంటుంది. ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఓం నమో వెంకటేశాయ. విన్నారు కదండి, మీ సమస్యలను సలహాలను నేరుగా ఈవో గారికి తెలియజేసి సరైన పరిష్కారాన్ని తెలుసుకున్నారు కదా. అలాగే మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం అందించిన టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి, ఇతర ఉన్నతాధికారులకు మీ అందరి పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ లో కూడా చూడవచ్చు. తిరిగి డైల్ యువర్ ఈవో కార్యక్రమం వచ్చే నెల మొదటి శుక్రవారం అనగా డిసెంబర్ 1వ తేదీన జరుగుతుంది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని భావిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.